హాయ్ అండి, ఈ మాగాయ పచ్చడికి పెద్ద రసాలు అయితే చాలా బాగుంటుంది. ఈ కాయల్ని నీటితో బాగా కడిగి ఆరిన తర్వాత సన్నగా తరుక్కోవాలి. ఈ ముక్కల్ని పల్చటి క్లాత్ మీద పల్చగా ఆరేసుకోవాలి. ఈ ముక్కల్ని 5-6 గంటల పాటు ఎండనివ్వాలి. మరీ ఎక్కువ ఎండిపోనివ్వకూడదు. ఈ ముక్కలు ఆరిన తర్వాత మనం ముక్కల్ని కొలత తీసుకోవాలి. ఇక్కడ 3 కేజీల ముక్కలు వచ్చినవి. అందుకుగాను 3 సోలాలు ఉప్పుని కలిపానండి, 1.25 కారాన్ని కలిపానండి, 1 స్పూన్ మెంతుల్ని, కొంచెం జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 50 గ్రాముల మెంతుల్ని, కొంచెం జీలకర్రని దోరగా వేపుకొని పౌడర్ చేసి కలుపుకోవాలండి. ఈ మెంతి పౌడర్ వల్లేనండి మాగాయ పచ్చడికి అంత రుచి. 1/4 కేజీ వెల్లుల్లి రెమ్మల్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం బరగ్గా పట్టుకుంటే ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి, చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి వేగడానికి కూడా. మరి మనకి వేగినది అని ఎలా తెలుస్తుంది అంటారా? వేగిన తరువాత ఆయిల్ వెల్లుల్లి పేస్ట్ నుండి బయటకు వచ్చేస్తుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ మెంతి పౌడర్ని వెల్లుల్లి పేస్ట్ని చల్లారిన తర్వాత మాత్రమే మాగాయ పచ్చడిలో కలుపుకోవాలండి. ఇంచుమించు ఈ పచ్చడి తయారీకి 1.5 కేజీ ఆయిల్ పట్టిందండి. చూసారుగా ఫ్రెండ్స్, చూస్తుంటేనే తినేయాలనిపించే కమ్మ కమ్మని మాగాయ పచ్చడి. ఇంకెందుకండి ఆలస్యం? మీరు కూడా ఈ పక్కా కొలతలతో తయారు చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే 1 లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం వల్ల ఎంతోమందికి ఇది సజెస్ట్ అవుతుందండి. ఈ మాగాయ పచ్చడిని జాడీలో పెట్టుకొని 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. మరో మంచి రెసిపీతో మీ అందరినీ మరలా కలుస్తానండి.